యూదులు తమ మెస్సయ వచ్చేస్తాడనే సంకేతాలు అందాయి అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. మహాసబ్బాత్ కోసం, విశ్రాంతి దినం కోసం సిద్ధపడుతున్నారు. కాబట్టి వాళ్ళ మెస్సయ వచ్చేస్తాడని సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళ మెస్సయ ఎవరు మన దృష్టిలో? అబద్ధక్రీస్తే కదా. వాళ్ళ మెస్సయ అంటే మనం మనం మన లెక్కలో ఉన్న అబద్ధక్రీస్తే వాళ్ళ మెస్సయ. వాళ్ళు తమ మెస్సయ వచ్చేస్తాడని కనిపెడుతున్నప్పుడు మనం దేనికోసం కనిపెట్టాలి? సంఘం ఎత్తుబడుట కొరకు కనిపెట్టాలి. కాబట్టి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. ఈ వార్తలు ఇవన్నీ కూడా మనకి ఎందుకులే, మనకు సంబంధం లేదు. మనం ప్రార్థన చేసుకుంటే అన్ని సర్దుకుంటాయి, అన్ని నార్మల్ అయిపోతాయి, అంత బాగుంటుంది, మళ్ళీ యుద్ధం ఆగిపోయింది, అదే చర్చలు జరుపుతున్నారంట, మా ప్రార్థన ఫలితం ఇది, మా ప్రార్థన ఫలితం అది అని పొంగిపోకండి. మన ప్రార్థనలు సమాజం మీద ప్రభావం చూపించే దినాలు కావు ఇవి. మన ప్రార్థనలు సంఘములు ప్రభావం చూపించే దినాలు ఇవి. సంఘ బిడ్డలు ఆత్మీయులుగా మారాల్సిన దినాలు ఇవి. సంఘ బిడ్డల దృష్టి లోకం మీద నుంచి మళ్ళించి కన్నులెత్తి తలలు పైకెత్తి చూడాల్సిన దినాలు ఇవి. పైన వాటి మీదనే మనస్సు పెట్టుకోవాల్సిన దినాలు ఇవి. అక్షయమైన వాటిని వెతకాల్సిన దినాలు ఇవి. మహిమ కొరకు సిద్ధపడాల్సిన దినాలు ఇవి. తిరిగి తమను తాము సరిచేసుకోవాల్సిన దినాలు ఇవి. తమ తాము పరిశుద్ధపరచుకోవాల్సిన దినాలు ఇవి. ఏమన్నా ప్రార్థన చేయగలిగితే సంఘం కోసం చేయండి, సేవకుల కోసం చేయండి, ఈ తప్పుడు బోధ నుంచి తప్పించబడాలని చేయండి. సో సిచ్యువేషన్ ఏంటి అంటే, అక్కడ మీకు ప్రపంచ యుద్ధం అర్థం కాకపోయినా పర్వాలేదు, రష్యా ఉక్రెయిన్ అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇజ్రాయెల్కి యుద్ధం, గోగుమాగోగ్ యుద్ధం అంటే ఇజ్రాయెల్ రష్యానా అది అర్థం కాకపోయినా పర్వాలేదు, అర్థం అవ్వాల్సింది ఏంటి? ఇవన్నీ చూస్తే రాకడ దగ్గర పడిందని అర్థమైపోయింది. ప్రభువా నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. అంతకంటే ఫ్యూచర్ ఏం లేదు. 2032 లోపల ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అంతవరకు కూడా రాకడ ఆగుతుంది అనిపించట్లేదు. 2032 ఎందుకు అంటున్నానంటే యేసుక్రీస్తు పునరుద్ధానమై 2032కి 2000 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎందుకంటే మనకు రక్షణ యేసు భూమి మీద పుట్టడంతో రాలేదు. మనకు రక్షణ ఎలాగొచ్చింది? ఆయన సిలువ మరణ పునరుద్ధానముతోనే మనకి రక్షణ వచ్చింది. కాబట్టి మనం పునరుద్ధానాన్నే లెక్కలో తీసుకోవాలి. క్రీస్తు పునరుద్ధానముతోనే సర్వాధికారాలు ఆయన సంపాదించాడు భూమి ఆకాశములలో. క్రీస్తు పునరుద్ధానుడు అయ్యి ఆయన పరలోక సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. పునరుద్ధానముతోనే సర్వము సెటిల్ అయింది. కాబట్టి అక్కడ నుంచి మనం లెక్కేసుకుందాం. అక్కడ నుంచి మనం కనుక మనం లెక్కేసుకుంటే 2032కి 2000 సంవత్సరాలు పూర్తవుతాయి. అయితే యేసుక్రీస్తున రావాలి లేదా అబద్ధక్రీస్తున రావాలి? అర్థమవుతుంది. ఐదర్ ఒకవేళ రాకడైనా జరగాలి లేదా శ్రమల కాలమైనా రావాలి, మనం పరలోకమైనా పోవాలి లేదంటే శ్రమల్లోకైనా వెళ్ళాలి, రెండిట్లో ఏదో ఒకటి. మన నమ్మకం ఏంటి? శ్రమలకి ముందే సంఘం ఎత్తబడుతుంది, అబద్ధక్రీస్తు రావడానికి ముందే సంఘం ఎత్తబడుతుంది, మూడో ప్రపంచ యుద్ధానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అనేది నేను ఇంతవరకు చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సంఘం ఎత్తబడిన తర్వాతనే మూడో ప్రపంచ యుద్ధం. ప్రపంచం అంతా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని కలవరపడుతున్నప్పుడు దాని మీనింగ్ ఏంటి? రేపు మాపు అన్నట్టు ఉంది సిచ్యువేషన్ అంతా, రేపు మాపు అన్నట్టు ఉంది సిచ్యువేషన్ అంతా. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా ఇప్పుడు ఇజ్రాయెల్ మీదకి, యెరూషలేం మీదకి కనుక మళ్ళుకుంటే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. కానీ వెంటనే రాదు. మూడో ప్రపంచ యుద్ధం అనౌన్స్మెంట్ అయిపోయిందా? మనకు తెలుసు, నెల రోజుల నుండి రష్యాని ఉక్రెయిన్ని వారుస్తుంది ప్రపంచం అంతా. వద్దు వద్దు వద్దు, వాళ్ళు ప్రకటించేసుకున్నారు, రష్యా ప్రకటించేసింది యుద్ధం. అయినా చర్చలు, అయినా మాటలు, అయినా చర్చలు, అయినా మాటలు జరుగుతున్నప్పుడు ఎవరు? రష్యా వినలేదు, పుతిన్ వినలేదు, యుద్ధానికి వచ్చేసింది. అలాగా ప్రపంచ యుద్ధం అనౌన్స్మెంట్ జరుగుతుంది కానీ వెంటనే రాదు. ప్రపంచం అంతా ఏం చేస్తుంది? ట్రై చేద్దాం, కొంచెం చర్చించి మాటలతో వింటారేమో చూద్దాం ఒకసారి అని చర్చించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే యుద్ధం వచ్చేయడం వలన అన్ని దేశాలు నష్టపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, లేదు ముందు ఆలోచించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. అంటే ఎలాగైతే పుతిన్ ఎవరి మాట వినలేదో అలాగా ఇజ్రాయెల్ని బట్టి ప్రపంచం రెండు ముక్కలైపోయి యుద్ధానికి సిద్ధపడుతుండగా ఎవరి మాట, ఎవరి చర్చలు, ఎవరి సలహాలు వినకపోగా
ఒక వ్యక్తి వచ్చి సమాధాన పరుస్తాడు. అప్పుడు ప్రపంచం స్టన్ అయిపోయి భలే ఆపేశాడండి అనుకుంటారు. అప్పుడు యూదులు అతనిని మా మెస్సయ్య అయితేనే అని నమ్ముతారు. అతను అబద్ధక్రీస్తు. అబద్ధక్రీస్తు రావాలంటే స్టేజ్ రెడీ అవ్వాలి. అబద్ధక్రీస్తు రావాలంటే ఇజ్రాయెల్ యూదులు కలుగజేసుకోవాలి మధ్యలో. అబద్ధక్రీస్తు రావాలంటే యూదులను బట్టి, యెరూషలేమును బట్టి ప్రపంచం అంతా రెండు ముక్కలైపోయి యుద్ధానికి సిద్ధపడాలి. ఇవి జరగటానికే జరుగుతున్న ప్రక్రియ ఇదంతా. ఇదంతా ప్రాసెసింగ్ టు ద థర్డ్ వరల్డ్ వార్. ఇదంతా ప్రాసెసింగ్ టువర్డ్స్ జెరూసలేం అండ్ ఇజ్రాయెల్. ఇవన్నీ ప్రభు రాకడకు, సంఘం ఎత్తబడుటకు, అబద్ధ క్రీస్తు పరిపాలనకు సూచనలుగా మన కళ్ళెదుట జరుగుతున్నప్పుడు ఇంకా కుదురుబాటు కాలాలు వస్తాయి. ఇంకా ఇండియా అంత మార్మస్ పొందేస్తుంది, అంత నార్మల్ అవుతుంది, మంచి పంటలు పండుతాయి, సంఘాలు మన చర్చిలు బిల్డింగ్లు కట్టుకుంటాము, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటాము అని కలలుగా అంటున్నారా? అలాంటి బోధలు, అలాంటి ప్రవచనాలు అన్నీ మట్టిలో కలిసిపోబోతున్నాయి. చాలా తర్వాత చాలా బాధపడుతూ చెప్తాను నేను. రెండే ఆప్షన్, రాకడనే రావాలి, లేదు శ్రమల కాలంగానే వెళ్తాం మనం. రెండే, ఐదర్ ర్యాప్చర్ ఆర్ ట్రిబులేషన్, మధ్యలో ఇంకేం లేదు. ర్యాప్చర్ కోసమైనా సిద్ధపడండి, శ్రమల కోసమైనా సిద్ధపడండి. భవిష్యత్తు మాత్రం బాగాలేదు, బాగుపడే ప్రసక్తి అయితే లేదు. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్.